తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. గురువారం గద్వాల పట్టణంలోని జమ్మిచేడు జమ్ములమ్మ రిజర్వాయర్ వద్ద మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేశారు. అనంతరం చేపలను జమ్ములమ్మ రిజర్వాయర్ లో వదిలారు. అనంతరం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం 100% రాయితీపై మత్స్యకారులకు చేప పిల్లలను సరఫరా చేస్తుందన్నారు. రాష్ట్రంలో కుల వృత్తులను కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో నదులు సముద్రాల శాతం తక్కువ అని, అయినా ఉన్న నీటి వనరులనే సద్వినియోగం చేసుకుని చేపల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. అన్ని చెరువులను మిషన్ కాకతీయ ద్వారా అభివృద్ధి చేసి చేప పిల్లలను పెంచేందుకు అనువైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అన్ని చెరువులు కుంటల్లో చేప పిల్లలను విడుదల చేస్తుందన్నారు. చేపలను ఇతర ప్రాంతాలకు రవాణా చేసుకోవడానికి మత్స్యకారులకు రాయితీతో కూడిన ద్విచక్ర వాహనాలు, ఆటోలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బిఎస్ కేశవ్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చెన్నయ్య, జెడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ రమేష్ నాయుడు, ఎంపీలు ప్రతాప్ గౌడ్, విజయ్ రాజారెడ్డి, జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ ఇమాం సాబ్, తెరాస పార్టీ నాయకులు సంజీవులు, సతీష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేపల పెంపక కార్యక్రమంలో భాగంగా గద్వాల మండలంలోని జమ్మిచేడు గ్రామంలో 2019-20 గాను 1,20,017,000 చేప పిల్లలు కేఎల్ఏ మరియు రిజర్వాయర్లు లిమిటెడ్ రిజర్వాయర్లో ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా అన్ని రిజర్వాయర్లు, గద్వాల కాసిన కృష్ణానది లేదా వేలంపాడు రిజర్వాయరు మరియు అదేవిధంగా గుడ్డంతోటి అన్ని రిజర్వాయర్లో మన చేపలు ఇచ్చే కార్యక్రమం, మత్స్యకారుల అభివృద్ధి కొరికి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం. అందరిలో పాల్గొని మత్స్య సంపదని అభివృద్ధి చేసే విధంగా రాబో కాలంలో అంటే విదేశీ మార్గద్రవ్యం వచ్చే విధంగా రాష్ట్రానికి మన చేపల అభివృద్ధి చేయాలి. అదేవిధంగా రొయ్యల అభివృద్ధి కానీ మత్స్య సంపద అభివృద్ధి చేస్తూ ఫారిన్ కరెన్సీ అంటే విదేశీ కరెన్సీ వచ్చే విధంగా మన ఈరోజు ప్రభుత్వం చేపట్టే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ప్రజాప్రతినిధులు రాబో కాలంలో అందరూ కూడా ఈ మత్స్య సంపద అభివృద్ధి కొరికి మన వారికి సంబంధించిన సంఘాలు కానీ అందరూ కూడా చేయితనిచ్చి మళ్ళీ ఈరోజు ప్రభుత్వం చేపట్టిన ఈ టీవీఎస్లు కానీ అన్ని బైక్లు కానీ ఈరోజు ప్రభుత్వం అందరూ కూడా వారికి సంఘాలకు ఇవ్వడం జరిగింది. దానివల్ల మార్కెటింగ్ చేసుకునే విధానం, అదేవిధంగా అన్ని రకాలుగా వసతులు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వసతులు అందరూ కూడా మన ఈ సంఘం సభ్యులు అందరూ కూడా దాన్ని అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మన జమ్మమ్మ అవ్వకు నమస్కరిస్తూ మళ్ళీ ఈ మత్స్య సంపద అభివృద్ధి చేసే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటూ